దయచేసి గుర్తుపెట్టుకోండి, అది గెలిచినట్టు కాదు, అవకాశం ఉంటే గెలిచినట్టు కాదు. ఆ అవకాశాన్ని గెలుపుగా మార్చుకోవాలి. గెలుపుగా మార్చుకోవాలంటే అవతల ప్రత్యర్థి చాలా భయంకరుడు అని నేను నిత్యం భయంలో ఉండి ఆఖరి ఓటు సాయంత్రం 5 గంటలకి పోలింగ్ బూత్ ముగిసేదాకా కూడా మనం అప్రమత్తంగా ఉండకుండా బాధ్యత కలిగిన నాయకులే ఫోన్లలో మనాళ్లతోటి చాలామందితోటి మీరేం కంగారు పడమకండి అబ్బా, మనం గెలుస్తున్నాం, ఇంకా మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు, మీరు నెగిటివ్గా ఉన్నారనే పదాలు వాడుతున్నారు. వీళ్లే జగన్మోహన్ రెడ్డి గారిని మిస్లీడ్ చేసేది. ఆయన కూడా ఏమనుకుంటాడు, ఇప్పుడు నాయకుడు ఏమనుకుంటాడు, ఎన్నో ఉంటాయి అతని మైండ్లో. అతనికి అతను చుట్టుపక్కల వచ్చి అనా ఏం లేదు, మీరు మొత్తం మనం గెలుస్తున్నామన్నా అని చెప్తుంటారు వీళ్ళు. చెప్తుంటే అతను మాత్రం అదే భ్రమలో ఉండడా న్యాచురల్గా? సో అందుకని దయచేసి నిజాన్ని గుర్తించండి. వాడు ఏదన్నా చేస్తాడు చంద్రబాబు, ఎవరి దగ్గరికైనా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబుకే నష్టం అని ఎలా చెప్పగలరు? గోదావరి జిల్లాలో మనకెంత నష్టం జరుగుద్ది? తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఇది తప్పైనా సరే, మీకు నచ్చినా నచ్చకపోయినా సరే, ఆంధ్ర జనం నిబద్ధత గల జనం కాదు. తెలంగాణ వారిలాగా నిబద్ధత లేదు. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబుని వాళ్ళని వీళ్ళని అందరినీ చూశారో, అమ్మో వచ్చేసి మొత్తం పెత్తనం చలాయిస్తున్నారని చెప్పి వాళ్ళు మూకుమ్మడిగా ఏకమయ్యారు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ కులాలు ప్రాంతాలు భయానకమైన కుల సంఘర్షణ ఉంది ఇక్కడ ఆంధ్రాలో. ఆ కులాలను ఎక్స్ప్లాయిట్ చేయడంలో వాని బతికే చంద్రబాబు బతికే కులాల మీద, ఆ తెలుగుదేశం పార్టీ బతికే కులాల మీద పుట్టిన పార్టీ. ఆ కులాల మ్యానిపులేషన్ని ఎవరు చేయలేరు తెలుగుదేశం చేసినట్టు. కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు సరైన వాళ్ళు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నోళ్ళు కూడా గెలిచేసాము, ఇంకే మంత్రివర్గ కూర్పు ఒక్కటే, ఇక ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలిపోయింది అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఈ పక్కనుండే వాళ్ళు కూడా ఈ కుర్రాళ్ళు చాలామంది తెలియని వాళ్ళు వాళ్ళు వీళ్ళు బంధువులు అందరూ చుట్టూ చేరి అందరూ కూడా ఇంకేందుకు గెలిచిపోతున్నాం, నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అన్నట్టు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది నేను ఎన్నోసార్లు చెప్పాను. మహాభారతంలో శ్రీకృష్ణుల వారు అంటారు, ధర్మరాజు అంటే అర్జునుడు అంటాడు మన దుర్యోధనుడి దగ్గర ఎవరు లేరు శ్రీకృష్ణ, ఇంకా ఒక ఒంటరిగా ఉన్నాడు. ఇక మహా అయితే 3 మహారథులు మిగిలారు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఇంకెవరు లేరు ఆయన దగ్గర. ఇక విజయం మనదే అంటే శ్రీకృష్ణుల వారు అంటారు. ధర్మరాజ ఆ రోజున యుద్ధం మొదటి రోజున ఇదేది పరిస్థితో ఇవాళ కూడా అదే పరిస్థితి, దుర్యోధనుడు కూలిపోవాలి అని. ఎందుకంటాడు ఆయన? ఎందుకంటే దుర్యోధనుడిలో ఒక బలమే కాదు, ఒక స్ట్రెంతే కాదు, ఆ మానసికమైన పవర్ కూడా ఉంది. అతను లొంగడు. అది అట్లానే ఇతను చంద్రబాబు అంతే. మీరు దయచేసి అర్థం చేసుకోకుండా గెలిచేసాము గెలిచిపోతున్నాం అయిపోయింది ఇంకేం లేదు నెక్స్ట్ గెలవటమే అని అంటే ఈసారి ఓడిపోతే వైఎస్ఆర్సిపి పరిస్థితి కథం. ఇక వైఎస్ఆర్సిపి వైఎస్ అనే పేరు ఆ రాష్ట్రంలో ఆ దరిదాపుల్లో ఇంకా కాలగర్భంలో కలిసిపోద్ది. ఈ వైఎస్ఆర్సిపిని ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్న అనేక వర్గాలు, అనేక మిత్రులు, బంధువులు, మన శ్రేయోభిలాషులు అందరూ కూడా అడుగంటిపోతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది జాగరూకతతో ఉండండి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో గెలిచేసాము గెలిచిపోతున్నాం, రేపొద్దున ప్రమాణ స్వీకారం అనే మూర్ఖత్వంలో ఉన్నారంటే మాత్రం మళ్ళీ పుట్టి మునగటం ఖాయం. ఎక్కడో గ్రౌండ్ రియాలిటీని, గ్రౌండ్లో ఉన్న నెగిటివిటీని ఓటుగా మార్చాలి. అది ఓటుగా మార్చే యంత్రాంగాన్ని కోసం కష్టపడండి, ఓటుగా మార్చే యంత్రాంగం కోసం నిత్యం శ్రమించండి. అంతేగాని మొత్తం గెలిచిపోయాం ఇంకా ప్రమాణ స్వీకారమే అని అంటే మాత్రం అది చాలా దెబ్బ తగులుద్ది. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత నీచమైన నాయకుడితో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నాడు. భారతదేశంలోనే ప్రతి వ్యవస్థని మేనేజ్ చేయగలడు. మోడీని సహాయం చేయమనండి, ఆయన ఏం చేయక్కర్లేదు, న్యాయంగా చేయమనండి. ఆయన ఎలక్షన్ కమిషన్ని స్ట్రిక్ట్గా ఎక్కడ డబ్బులు పంచకుండా ఆపమనండి. ఇంకేంటి మోడీ చేసేది అంటే, అంత కష్టం అంతా మనం పడిన తర్వాత, అంత గెలిచిన తర్వాత అమర్చిన దాని మీద అమ్మగారు చేయలాగా వెనక్కి చివరకు వచ్చి ఎస్ అంటాడా? ఇంకేంటి ఆయన చేసేది? కనీసం 13 కేసుల్లో 9 కేసుల్లో అసలు ఆధారాలు దొరకకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇంకా కోర్టుల చుట్టూ తిప్పటం ఏంటి? ఇవన్నీ మీకు అర్థం కావట్లేదా? అసలు కనీసం ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుల నుంచి నిజాయితీగా న్యాయంగా రావాలా లేదా? అది ఏ లాబింగ్తో ఆగింది, ఎక్కడ లాబింగ్తో ఆగింది కనుక్కోండి మీరు, మీకే తెలుస్తుంది. ఏంటి ఇంకా మోడీ చేసేది? మోడీ మన బలం మీద, ఒకటే గుర్తుపెట్టుకోండి, మన బలం మీద మన బలం నిరూపించిన తర్వాత మనకు నిలబడేది ఏంటి?
మన బల నిరూపణకి మనకి సహకారాలు నిజాయితీగా, అన్యాయంగా కూడా కాదు, నిజాయితీగా అందజేస్తే ఎస్ అది కరెక్ట్. అది ఇప్పుడు కేసీఆర్కి అందజేశాడు మోడీ, న్యాయంగా చేయమనండి, ఆయన్ని న్యాయంగానే చేయమంటున్నాం, ఏమి అన్యాయంగా చేయమంటలేదు. న్యాయబద్ధంగా ఎలక్షన్ కమిషన్ని నిజాయితీగా వాడమని చెప్తున్నాం. ఏమైనా వాడాడా? వాడుతున్నాడా? కనీసం ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడా? ఇప్పుడు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం తిన్నాడనేది ఆయన తెలీదా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా? 4.5 సంవత్సరాలు అచ్చూసిన అమ్మూతలా వదిలేస్తాడా? వదిలేసి ఇప్పుడు వచ్చి ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మోడీ ఏమి చెయ్యడు, మోడీ పచ్చి స్వార్థపరుడు, మోడీ తన స్వార్థం మాత్రమే చూసుకుంటాడు. అందుకని దయచేసి మీ అందరూ అనుభవ రాహిత్యంతో, చాలామంది కూడా గెలిచేసాము గెలిచిపోతున్నాము అనే భ్రమలో మాత్రం ఉండమాకండి, జాగరూకతతో ఉండండి. దయచేసి అవకాశం ఉంది, దయచేసి గుర్తుపెట్టుకోండి, అది గెలిచినట్టు కాదు, అవకాశం ఉంటే గెలిచినట్టు కాదు.